ఈ ప్రభుత్వం అంటే ఇలాగ మరి వచ్చి మనుషులు ఇంటింటికి వచ్చి అడగటం చేయటం, పాలపేటలు కానీ మీ ఫుడ్ అందిందా అని అడుగుతున్నారు అని అడుగుతున్నారు. చంద్రబాబు గారు కూడా వచ్చారంట, మేము మా నీళ్లు ఇంట్లో ఉన్నాయి కదా, మీరు ఈ రోడ్డు మీదకి వచ్చారంట. మాట్లాడారు, నేను మాట్లాడామండి అన్నాడు. ఆయన కరెంట్ ఇస్తా అన్నాడు, చెక్క కరెంట్ ఇచ్చాట ఆయనకి. నన్ను మేము మాట్లాడాము ఇలాగే వెళ్ళాడు, ఇలా వెళ్ళిన గంటకి కరెంట్ వచ్చింది. ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయదండి. ఓన్లీ చంద్రబాబు నాయుడు, దట్ ఈ చంద్రబాబు చేస్తారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఈ దేశం ఇట్లా అయింది. చంద్రబాబు నాయుడు ఉంటే ఇట్లా అవదు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అది ఐదేళ్లలో కనీసం కాలువల పూడిక తీతలు కానీ లేకపోతే ఏమి లేదు, ఏమి లేదు. ఆయన చేసిందే ఈ రోజు, ఆయన చేసిన తిప్పులే ఎంత మంది బాధపడుతున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉండుంటే మాత్రం ఇట్లా ఉండేది కాదు. ఏమి చేయలేదండి, కనిపిస్తా మీకు ఎన్ని పర్వాలు ఉండేవి, పదాలు ఉండేవి. మా అన్న ఫ్లైట్ లో వచ్చాడు, అలా చూసుకుని వెళ్ళిపోయాడు. అసలు సచినా నవ్వేవాడే, ఎవరన్నా ఆపద వచ్చినా నవ్వుతా చెప్తాడు. ఏ సమయంలో నవ్వాలో ఏ సమయంలో ఏడవాలో కూడా తెలియదు ఆయనకి. అలాంటి జగన్మోహన్ రెడ్డి చివరికి రాజకీయం కూడా ఎప్పుడు చేయాలి, రాజకీయం ఏం తెలీదు. మేము కూడా వచ్చి సాయం కూడా కలుపుకెళ్ళాలి. ఏం తెలీదు, ఏమి తెలీదు. సంపాదించుకుందామా వందల వందల కోట్లు పిల్లల పేరుతో పెళ్ళం పేరుతో ఆస్తులు కూడబెట్టుకుందాం, అదే పని. ఈ కబేడా సెంటర్ అనే పాటికి వర్షాకాలం ఎప్పుడు కూడా ఇబ్బంది. 40 ఇయర్స్ నుంచి ఇంత ఇదిగా ఎప్పుడు లేదండి. ఇదే ఫస్ట్ టైం. ఉద్దుత బుడమేరు వచ్చింది మాకు తెలుసు, ఇట్లా ఎప్పుడు రాలా. గత ప్రభుత్వం ఎవరున్నా సరే రాజకీయం పట్టించుకోలేదండి. గత ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. ఇవాళ రోజున ఈ ప్రజలు కొంచెం ఇట్లా తింటున్నారంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు వల్లే తింటున్నారు. అంటున్నారు ఈ రోజు అంటే ఇలాంటి పరిస్థితి వస్తాయని అనుకున్నారా సార్? ఎవరు ఊహించలేదు. మీరు బాగా ఇంతగా ఎప్పుడైనా చూసారా? మీరు లేదండి. కాకపోతే అంత బాగా చేస్తున్నారు, అంత బాగా చేస్తున్నారు. అలాగే చిల్లర రాజకీయాలు అండి, అన్ని అన్ని చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అంతేగాని ఏమి అంత బాగా చేస్తున్నారు అండి. అన్ని అందుతున్నాయి మాకు, అన్ని అందుతున్నాయి. అసలు చెప్పే పని లేదండి. వస్తున్నారు, ఒక ఎమ్మెల్యే వస్తున్నారు, ఒక మినిస్టర్ వస్తున్నారు, నిన్న బాబు గారు వచ్చారు, అన్ని వస్తారు చూసుకుని. మేము ఉన్నామా, మీకేం బాధ బాధ లేదని లోటు లేదు. అదే మా జగన్ ఉండే కనుక మేము కూడా మోటా మళ్ళీ పట్టుకుని ఎడో పోయేవాళ్ళం. డైలీ ఎవరో ఒకరు వస్తానే ఉన్నారు. అదే లేదు ప్రాబ్లం, సాయం బాగా అవుతుంది. గవర్నమెంట్ తప్పు పట్టకూడదండి. ఇప్పుడు గవర్నమెంట్ తప్పేం లేదు, చంద్రబాబు నాయుడు చాలా బాగా చేస్తున్నాడు. అమ్మ ఈ రోజున అంటే ఈ గబేళా సెంటర్ గానీ లేకపోతే సితార సెంటర్ ఎంత కూడా వాటర్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి సహకారం ఎలా ఉందమ్మా? బాగానే చేస్తున్నా సార్, ఎక్కడికక్కడే సాయం చేస్తున్నారు. వాటర్ ఫుడ్ అన్ని ఇస్తున్నారు, బిస్కెట్లు పిల్లలకు పాలు అన్ని ఇస్తున్నారు. ఇప్పుడు ఈ టైంలో రాజకీయం చేయకూడదు, రాజకీయం చేయాల్సిన టైం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు మొత్తం గేట్లు ఎత్తిందే చంద్రబాబు, ఎక్కడ కూడా సాయం లేదని ఆయన మాట్లాడటం ఎంతవరకు న్యాయం అంటారు? ఆయన తెలియదండి. మరి ఈ సహా ఇక్కడికి వచ్చి ఇప్పుడు అయితే బాగా జరుగుతుంది. వచ్చారు సార్, బాగానే ఉందండి, అందరికి బాగానే అందుతున్నాయండి. వాటర్ బాటిల్ గానీ, బిస్కెట్లు గానీ, పిల్లలకి ఫుడ్ గానీ బాగా జరుగుతుంది. ఇప్పుడు జనాలు ఎక్కించుకుంటున్నారు. మేము వాలంటీర్స్ అండి, ఏపీ ట్రాన్స్పోర్ట్ నుంచి వచ్చినాము. మేము అందరికి ఫుడ్ పంచుతున్నాము, అందరూ బాగానే తీసుకున్నారు. ఇక్కడ సహాయక చర్యలు అన్ని కూడా చాలా బాగా చేస్తున్నాము. కానీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇక్కడ నుంచి పాల ప్యాకెట్లు మనం ఇస్తున్నాయి, తీసుకెళ్లి ఎక్కువ రేట్లకు అమ్ముకున్నారు. ఆ దందాని ఆపితే మంచిగా ఉంటది. మనం ఎంతో కష్టం, కొంతమంది బాధ్యత రూపంలో తీసుకుని ఒకటికి నాలుగు తీసుకుని వాళ్ళు ఎక్కువ రేటుకి బయట అమ్ముకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. చాలా మంది ఇక్కడ నుంచి వరద ప్రాంతం నీళ్ళ నుంచి బయటికి వెళ్ళడానికి చాలా మంది ఈ ట్రాక్టర్ల ద్వారా వాళ్ళ సహకారం కోసం ఎదురు చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ట్రాక్టర్ల ద్వారా వాళ్ళని బయటికి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది ఈ నేపథ్యంలో అని కూడా వాళ్ళు చెప్తున్నారు.